ఒకే మాట చెప్తున్నాను, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క ఎలక్షన్, రేపు రాబోయే ఒక్క ఎలక్షన్ డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవాలి. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో వాడికి జనం ఓటేయకూడదు. అయితే ఇది చిన్న మిషన్ కాదు, ఎందుకంటే మోసం మనం చేయగలమేమో కానీ పేదవాడు మోసం చేయలేడు. చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు ఏదైనా అబద్ధం చెప్పడం అలాంటివి చేస్తారేమో కానీ 2000 రూపాయలు ఒకటి దగ్గర పుచ్చుకున్నాక 2000 యావరేజ్ని కట్టాను, 5000 ఇంకా ఎక్కువ అన్నది కూడా మీరు లెక్కట్టి చెప్పండి. మీకు అందరికి అదే రిక్వెస్ట్, అందుకే ఆ లెక్క చెప్తున్నాను. ఈ లెక్క ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఎలక్షన్లో 2000 రూపాయలు ఇచ్చేవాడికి ఎందుకు ఓటేయకూడదు? డబ్బిచ్చిన వాడిని ఎలా మోసం చేస్తారండి? డబ్బు ఇచ్చుకుని మోసం చేయమంట, లోపలికి వెళ్ళి ఆ స్విచ్ నొక్కే టైంలో ఆ మనిషి ఆ మిషను చుట్టూ గుడ్డలు కట్టేసి ఉంటాయి. అదే అంతరాత్మ, ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది, అయ్యో 2000 పుచ్చుకున్నాం, మనం 1 కోటితో ఏమవుతుంది, ఎందుకు ఈ ఎదవ పాపం నాకంటుకోవాలి అని టక్కన 2000 ఎవడ తెరుచుకున్నాడో వాడు నొక్కేస్తాడు. ఇద్దరు 2000 ఇచ్చారనుకోండి, అప్పుడు వీడు మా బామ్మర్దను, లేకపోతే వీడు మా తమ్ముడు వచ్చి వీడికి ఓటేయమన్నాడను, ఏదైనా పని చేయొచ్చు. కానీ 2000 వెనకాల ఉన్నటువంటి కథ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఈ సిస్టమ్ని అసహించుకుంటున్న వాడు ప్రతి ఒక్కరి మీద ఉంది. లెక్క తీశాను మొన్న, మనకున్నది మొత్తం 2,61,00,000 మొన్న ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీ కలిపి ఓట్లు వచ్చాయి. రేపు ఎలక్షన్లో 3 కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 కోట్ల మంది ఓటర్లు 2000 చొప్పున ఓటు అమ్మారనుకోండి, ఈ పార్టీయో ఆ పార్టీయో రెండు పార్టీలో ఓటు అమ్మితే 5 ఏళ్లకి వాళ్లకు ఉన్నటువంటి అధికారాన్ని 5 సంవత్సరాల పాటు వాళ్ళ తరఫున వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేస్తున్నారు. ఏ రేటుకి ఇస్తున్నారు? 5 ఏళ్ళంటే 1825 రోజులు. 2000 1825 రోజులు ఎట్టి భాగిస్తే రూపాయి 9 పైసలు పడుతుంది రోజుకి. 9 పైసలు జిఎస్టీ అనుకోండి, రూపాయికి అమ్మేస్తున్నారు రోజుకి. రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు, ఈవేళ ఏగాదిగా చూస్తున్నాడు వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందిరా రూపాయి కాసరి. మనల్ని రూపాయికి కొంటున్నారు. పోన్లే బాబు, ఆ రూపాయి అయినా ఇచ్చాడు కదా, ఏముంది, నేను ఇచ్చేది ఏముంది, నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే, యావరేజ్ లెక్క కట్టాను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ సంవత్సరం 191,000 కోట్ల బడ్జెట్, 5 సంవత్సరాలకి 955,000 కోట్ల రూపాయలు ఈ 3 కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖర్చు పెట్టబోతున్నారు.